The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read. Dear brothers and sisters in the Lord, Prabhu nandu premaina sahodari sahodarlara, today's verse for our meditation is taken from the book of Numbers, chapter 6, verse 26. Nedi dinam mana dhyanam koraku sankhya kaandam 6th adhyayam 26th vachanam nundi teeskonabadindi. The Lord lift up his countenance upon thee and give thee peace. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలగచేయును గాక. దీస్ వెర్సెస్ ఇన్ నంబర్స్ చాప్టర్ 6:24-26 shows us the desire of God's heart for his people. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24-26 వచనాలు మనకు ఏం చూపిస్తుందంటే దేవుని ప్రజల ఎడల దేవుడు కలిగిన హృదయ వాంఛన చూపిస్తుంది. Then what more we need? అంతకు మించి మనకి ఇంకేం కావాలి? If the God of the universe, the creator of all things, is favorable towards us, విశ్వానికి దేవుడైన వాడు సమస్తమునకు సృష్టికర్త అయిన వాడే మనకు దయ చూపించాలని కోరితే, దెన్ వీ నీడ్ నథింగ్ మోర్. అప్పుడు అలాంటప్పుడు అంతకు మించి మనకి ఇంకేది అవసరం లేదు. గాడ్ గివ్స్ ద బెస్ట్ టు హిస్ చిల్డ్రన్. దేవుడు తన పిల్లలకి శ్రేష్టమైనవి ఇస్తాడు. అండ్ హిస్ డిజైర్ ఈస్ ఆల్వేస్ టు బ్లెస్ అస్. ఎల్లప్పుడు మనల్ని ఆశీర్వదించాలనేది ఆయన వాంఛ. యు హావ్ టు నోటీస్ హియర్. ఇక్కడ మీరు గమనించాలి. ఇట్ వాస్ ద లార్డ్ హూ స్పోక్ టు మోజెస్ and told him to tell Aaron and his sons that they should bless the children of Israel with this wonderful blessing. ఇక్కడ దేవుడు మోషే ద్వారా అహరోనుతోను తన కుమారులతోను చెప్పమన్నటువంటి సంగతి ఈ విధంగా ఈ మాటల చేత ఇశ్రాయేలును మీరు దీవించాలి అంటాడు. ఇట్ ఇస్ నోన్ యాస్ ద బెనిడిక్షన్ ఆల్సో. దీనినే దీవెన వచనముగా కూడా అది చెప్పబడింది. ఇట్ ఇస్ ఇంపార్టెంట్ టు నోట్ దట్ దిస్ బెనిడిక్షన్ ఇస్ ఓన్లీ ఫర్ గాడ్స్ ఓన్ పీపుల్. ఇక్కడ మనం గుర్తించదగిన ఒక ప్రాముఖ్యమైన సంగతి ఏమిటంటే ఈ దీవెన అనేది దేవుడు తన యొక్క సొంత ప్రజలకు చెందినది. ఇట్ ఇస్ ఓన్లీ ఫర్ దెమ్. అది వాళ్ళ కొరకు మాత్రమే. ఇట్ ఇస్ నాట్ మెంట్ ఫర్ ఆల్ పీపుల్. ఇది అందరి కొరకు కాదు. ఇట్ ఇస్ నాట్ ఫర్ అన్బిలీవర్స్. అవిశ్వాసులైన వారికి కూడా కాదు. సో లెట్ us see these three verses. కాబట్టి ఈ మూడు వచనాలను మనం ఇప్పుడు చూస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటిది, ద లార్డ్ బ్లెస్ యు. దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంటిమేట్ బ్లెస్సింగ్. ఇది ఎంతో సన్నిహితమైనటువంటి ఆశీర్వాదం. సీ ద వర్డ్స్ లార్డ్ యు. ఈ పదాలు చూడండి, దేవుడు నీవు. వెరీ పర్సనల్. ఇది చాలా వ్యక్తిగతమైనది. ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్ హి హత్ బ్లెస్డ్ us విత్ ఆల్ బ్లెస్సింగ్స్ ఇన్ హెవెన్లీ ప్లేసెస్. ఎఫెసియన్స్ 1:3. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3 ప్రకారము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరలోకపు ఆశీర్వాదాలన్నిటితో మనల్ని ఆశీర్వదించాడు. ఇఫ్ వి సీ దోస్ థింగ్స్ ఇన్ బ్రీఫ్, ఆ విషయాలు మనం క్లుప్తంగా మనం గమనిస్తే, హి హస్ పార్డన్డ్ us Luke 7:48. లూకాసు వార్త 7:48 ఆయన మనల్ని క్షమించాడు. హి హస్ గివెన్ us పీస్ John 14:27. యోహాను వార్త 14:27 మనకు సమాధానం ఇచ్చాడు. అండ్ హి లవ్డ్ us John 15:9. యోహాను సువార్త 15:8 ఆయన మనల్ని ప్రేమించాడు. హి హస్ గివెన్ us ఇటర్నల్ లైఫ్ 1 John 5:12. యోహాను రాసిన మొదటి పత్రిక 5:12 ఆయన మనకు నిత్య జీవం అనుగ్రహించాడు. హి హస్ ఫిల్డ్ us విత్ జాయ్ John 15:11. యోహాను సువార్త 15:11 ఆయన మనల్ని సంతోషంతో నింపాడు. అండ్ హి ఇస్ గివింగ్ us ఎంట్రన్స్ ఇంటు హెవెన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ అవర్ లైఫ్ జర్నీ ఆన్ ఎర్త్ Revelation 21:4. ప్రకటన గ్రంథం 21:4 ప్రకారము మన జీవిత యాత్ర అంతములో మనల్ని పరలోకంలో ప్రవేశింపజేస్తున్నాడు. హి హస్ నాట్ ఓన్లీ బ్లెస్డ్ us విత్ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములతో మనల్ని ఆశీర్వదించడం మాత్రమే కాకుండా, బట్ హి హస్ షోవర్డ్ us విత్ టెంపోరల్ బ్లెస్సింగ్స్ ఆల్సో. తాత్కాలికమైన ఆశీర్వాదాలను కూడా కుమ్మరిస్తున్నాడు. వి షుడ్ నాట్ ఫర్గెట్ దిస్. ఇది మనం మర్చిపోకూడదు. వి ఆర్ హ్యూమన్ బీయింగ్స్. మనము మానవ మాత్రులం. లైక్ అదర్ హ్యూమన్ బీయింగ్స్ ఆఫ్ దిస్ వరల్డ్, వి నీడ్ మెనీ థింగ్స్ ఇన్ దిస్ లైఫ్ జర్నీ ఆన్ ఎర్త్. ఈ లోకంలో ఇతర మానవుల వలనే ఈ భూమి మీద యాత్ర జీవితంలో మనకి అనేకమైన విషయాలు అవసరం. దే ఇంక్లూడ్ ద మెజర్ ఆఫ్ హెల్త్. దీనిలో మనకి ఆరోగ్యం, మనకు కావాల్సిన ఆరోగ్యం ఉంది. అండ్ ఏ జాబ్ ఫర్ ఇన్కమ్. మనకు సంపాదించుకోవడానికి ఉద్యోగం కావాలి. అండ్ ఆల్సో ఏ హోమ్ టు ఎంజాయ్, దట్ ఈస్ వైఫ్, చిల్డ్రన్ అండ్ లవ్డ్ వన్స్ అండ్ సో ఆన్. కుటుంబంగా ప్రియమైన వారు కలిసి ఆనందించడానికి మనకు ఒక గృహము, ఒక ఇల్లు ఉండాలి. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు రిమెంబర్ దట్ ద లార్డ్స్ బ్లెస్సింగ్ డస్ నాట్ ఓన్లీ కన్సిస్ట్ ఆఫ్ ప్రాస్పెరిటీ
బట్ హి టర్న్స్ ద అడ్వర్సిటీస్ ఆల్సో ఇంటు బ్లెస్సింగ్. దేవుని యొక్క ఆశీర్వాదాల్లో మనకు అభివృద్ధి మాత్రమే కాకుండా ప్రతికూలమైనటువంటి పరిస్థితులను కూడా ఆయన ఆశీర్వాదంగా మార్చగలడు. సపోజ్ సంథింగ్ ఇస్ అగైన్స్ట్ యు, ఉదాహరణకి ఏదైనా నీకు విరోధంగా వ్యతిరేకంగా ఉంది, సీ హియర్ నాట్ ఓన్లీ ఏ బ్లెస్సింగ్ గాడ్ గివ్స్ టు యు, ఇక్కడ చూడండి దేవుడు నిన్ను ఆశీర్వదించడం లేదా నీకు ఆశీర్వాదాలను అనుగ్రహించడం మాత్రమే కాకుండా, బట్ హి విల్ టర్న్ ద అడ్వర్సిటీ ఆల్సో ఇంటు బ్లెస్సింగ్, ప్రతికూలమైన పరిస్థితులను కూడా ఆశీర్వాదాలుగా మారుస్తాడు. యా హి టర్న్ ద బాలామ్స్ కర్స్ ఇంటు బ్లెస్సింగ్, బిలామ్ యొక్క శాపమును ఆశీర్వాదముగా మార్చాడు కదా. సో వెన్ అడ్వర్సిటీ కమ్స్, కాబట్టి ప్రతికూల పరిస్థితి ఎదురైనప్పుడు, ఇట్ బ్రింగ్స్ us nearer to God to perfect his will in us and to conform us unto his likeness of his son, మనల్ని దేవునికి సమీపముగా తీసుకొని వస్తు తన కుమారుని యొక్క స్వరూపములోనికి మనల్ని మారుస్తూ మనల్ని పరిపూర్ణులుగా చేస్తుంది. దిస్ ఇస్ వాట్ వి రీడ్ ఇన్ ప్రొవెర్బ్స్ 10:22. ఈ మాటలు సామెతల గ్రంథం 10:22 మనం చదవగలం. అండ్ ఆల్సో ఇన్ రోమన్స్ 8:30. రోమీలకు రాసిన పత్రిక 8:30 కూడా చదవచ్చు. దెన్ ఇఫ్ వి సీ ఫర్దర్ ఇన్ దిస్ బెనిడిక్షన్, కాబట్టి మరి ఈ ఆశీర్వాదాలు ఈ దీవెన వచనములో ఇంకా మనం ముందుకు వెళ్తే, నాట్ ఓన్లీ ద లార్డ్ బ్లెస్ యు, దేవుడు నిన్ను ఆశీర్వదించడం మాత్రమే కాకుండా, ద లార్డ్ విల్ కీప్ యు, దేవుడు నిన్ను కాపాడతాడు. వన్స్ అగైన్ లార్డ్ అండ్ యు, వెరీ పర్సనల్, వెరీ ఇంటిమేట్. మరలా చూడండి ఇక్కడ దేవుడు నీవు, చాలా సన్నిహితమైన వ్యక్తిగతమైన సంబంధం. వి ఆర్ గార్డెడ్ బై ద ఆమ్నిపొటెంట్ పవర్ ఆఫ్ గాడ్, మనము సర్వశక్తిమంతుడైన యొక్క శక్తి వలన కాపాడబడుతున్నాం. వాట్ ఎ వండర్ఫుల్ కీపర్ హి ఇస్, ఎంత అద్భుతమైన వాడు మనల్ని కాపాడువాడు. వి ఆర్ గార్డెడ్ ఎవ్రీ మూమెంట్ అండ్ ఎవ్రీ డే, అనుక్షణము అనుదినము మనకి కాపలా కాస్తా ఉన్నాడు ఆయన. So we need not be fearful or anxious or apprehensive, కాబట్టి మనం భయపడవలసిన చింతించవలసిన ఆందోళన పడవలసినటువంటి పరిస్థితి లేదు. He is the Lord and the keeper, ఆయన దేవుడై ఉన్నాడు, ఆయన మనల్ని కాపాడువాడు. దట్స్ వాట్ వి రీడ్ ఇన్ జాన్ 17:12. యోహాను సువార్త 17:12 ఆ మాట చదువుతాం. హి ఇస్ ఏబుల్ అండ్ రెడీ టు కీప్ us ఫ్రమ్ సిన్, ఆయన పాపం చేయకుండా మనల్ని కాపాడుటకు ఆయన సంసిద్ధుడు. అండ్ హి ఇస్ ఏబుల్, ఆయన సమర్థుడు. ఆయన ఇన్ 1 పీటర్ 1st చాప్టర్ 3-5 we read the same. పేతురు రాసిన మొదటి పత్రిక 3:3-5 ఆ మాటలు ఉన్నాయి అక్కడ. అండ్ ఇన్ ద ఎపిజిల్ ఆఫ్ జూడ్ ఇన్ వర్స్ 24, యూదా రాసిన పత్రికలోని 24వ వచనంలో కూడా, హి విల్ కీప్ us ఫ్రమ్ ఫాలింగ్, తొట్రిల్లకుండా మనల్ని కాపాడేవాడు. హి విల్ కీప్ us సేఫ్ అంటిల్ ద ఎండ్ ఆఫ్ అవర్ జర్నీ ఆన్ ద ఎర్త్. సామ్ 73:24. 73వ కీర్తన 24వ వచనం ప్రకారము ఈ జీవిత యాత్ర ముగించేంత వరకు ఆయన మనల్ని కాపాడేవాడు. ఇఫ్ యూ వాంట్ ఎ రియల్ టానిక్ ఇన్ దిస్ రిగార్డ్, God, read Psalm 121. కాబట్టి దీనికి సంబంధించి నీకు ఇంకా ఈ గ్రహింపు కావాలంటే కీర్తన 121 మీరు చదవచ్చు. And that speaks about the safety of those who put their trust in God's protection. దేవుని యొక్క కాపుదలపైన నమ్మిక ఉంచే వారు ఎంత భద్రంగా ఉంటారు అనేది అక్కడ ఉంది మనకి. If we see further in this benediction, ఈ దీవెన వచనంలో ఇంకా ముందుకు వెళ్తే, the Lord lift up his countenance upon you, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేయును. We are privileged to be illuminated with celestial radiance, కాబట్టి మనము ఆ ఖగోళ ప్రకాశములతో మనము ప్రకాశించబడుతున్నాం. అండ్ ద హెవెన్లీ రేడియన్స్, కాబట్టి ఆ పరసంబంధమైనటువంటి ఆ ప్రకాశంతో ప్రకాశించబడే ఆధిక్యత కలిగిన వారు. లార్డ్ ఇస్ హావింగ్ సచ్ గ్లోరీ దట్ రేడియన్స్ ఇన్ హెవెన్, బట్ హి వాంట్ టు ఇల్యూమినేట్ us విత్ ద హెవెన్లీ రేడియన్స్. దేవుడు ఆ పరలోకములో ఉంటూ ఆ పరసంబంధమైనటువంటి ప్రకాశముతో ఉన్న ఆ దేవుడు అదే ప్రకాశంతో మనల్ని ప్రకాశింపజేస్తున్నాడు. అగైన్ సీ ద ఇంటిమసీ వన్స్ అగైన్ ద లార్డ్ అండ్ యూ, మరలా చూడండి ఈ సన్నిహిత్వాన్ని దేవుడు నీవును. సో దిస్ సెగ్మెంట్ ఆఫ్ ద బెనిడిక్షన్ హావ్ టూ సైడ్స్, కాబట్టి ఈ దీవెన భాగంలో రెండు విషయాలు ఉన్నాయి, రెండు విధాలుగా చూడొచ్చు. ఫస్ట్లీ, మొదటిది, దట్ వి హావ్ ద స్మైల్ ఆఫ్ గాడ్ రెస్టింగ్ అపాన్ అస్ ఆల్వేస్, హి విల్ బి స్మైలింగ్ ఎట్ అస్. ఎల్లప్పుడు కూడా ఆయన మనల్ని చూస్తూ సంతోషించడం, మనల్ని చూసి చిరునవ్వు నవ్వుతా ఉంటాడు. అండ్ గాడ్ ఈస్ నాట్ ఫ్రౌనింగ్ ఆర్ లుకింగ్ యాంగ్రీలీ ఎట్ అస్. దేవుడు మన వైపు కోపంతో చూడడం లేదు. హి ఈస్ షోయింగ్ హిస్ ఫేవర్, ఆయన మన ఎడల తన దయను చూపిస్తున్నాడు. హి ఆల్వేస్ హేట్స్ అవర్ సిన్, బట్ హౌ గ్రేట్లీ హీ లవ్స్ అస్. ఆయన ఎల్లప్పుడు మనలోని పాపాన్ని ద్వేషిస్తాడు, కానీ మన ఎంత గొప్పగా ఆయన ప్రేమిస్తాడు. విత్ ఎన్ ఎటర్నల్ లవ్, జెర్మియా 31:3, నిత్యమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమతో, యిర్మీయా గ్రంథం 31:3 ప్రకారం. అండ్ సెకండ్లీ, రెండవది, ఇట్ మీన్స్ దట్ హిస్ బ్యూటీ ఈస్ రిఫ్లెక్టెడ్ అపాన్ అస్. ఆయన యొక్క ఆ సౌందర్యము మన పైన ప్రతిబింబింపజేస్తుంది. వీ హావ్ నో బ్యూటీ ఆఫ్ అవర్ ఓన్, మనకంటూ మన సొంత మనం అందం, మనకేం అందం లేదు. నో సౌందర్యం ఫర్ అస్, మనకి సౌందర్యం లేదు. బట్ త్రూ అవర్ యూనియన్
with him, we reflect his grace and his loveliness. ఆయనతో మన కలిసినట కలయికను బట్టి ఆయన యొక్క కృపను దయను ప్రతిబింబింపజేస్తున్నాం. And like Moses, we read in Exodus 34:29. మోషే వలనే నిర్గమకాండము 34:29 ప్రకారం. Saw the face of Moses, they have seen the radiance of God. వారు మోషే ముఖాన్ని చూసినప్పుడు దేవుని ప్రతిబింబం చేస్తున్నట్టు ఉంది. And that radiance, that glitter and glory. ఆ మహిమ, ఆ వెలుగు, ఆ ప్రకాశము అనేది ప్రతిబింబింప Same thing we can see in the life of Stephen also in Acts chapter 6 verse 15. అదే విషయం అపొస్తల కార్యములు 16 15 లో స్టీఫెన్ 6వ అధ్యాయం 15వ వచనంలో స్టీఫెన్ విషయంలో కూడా చూడొచ్చు. And there his face was shining. అక్కడ కూడా ఆయన ముఖము ప్రకాశిస్తా ఉంది. Yeah, when the people were stoning him, his face was shining. ప్రజలు రాళ్ళతో కొడతా ఉన్నప్పుడు తన ముఖము ప్రకాశిస్తా ఉంది. Even it was like the savior himself in Matthew 17:2. His face was also shining, Lord Jesus Christ's face. On the Mount of Transfiguration. మత్తయి సువార్త 17వ అధ్యాయం 2వ వచనం ప్రకారము ఆయన ముఖం కూడా రూపాంతర కొండ మీద యేసుక్రీస్తు ప్రభువారకు ముఖం ప్రకాశించినట్లుంది. This should be true of all who love and belong to the Lord. కాబట్టి ఆయనను ప్రేమిస్తూ ఆయనకు చెందిన వారందరి విషయంలో ఇది వాస్తవం. Our faces also must shine. They must glow like that. మన ముఖాలు కూడా ఆ విధంగా ప్రకాశిస్తున్న అలా వెలిగిపోతూ ఉండాలి. That is in Psalm 90 verse 17 we can read. 90వ కీర్తన 17వ వచనంలో మాట మనం చదవచ్చు. So is your life pleasing to him? నీ జీవితం ఆ విధంగా ఆయనను సంతోషపరిచేదిగా ఉందా? Is it reflecting the beauty of Lord Jesus? యేసుక్రీస్తు ప్రభువారిని ప్రతిబింబింపజేస్తుందా? Oh, that is very important. అది చాలా ప్రాముఖ్యమైనది. Finally, we are filled with heavenly peace also. చివరగా మనము పరసంబంధమైన సమాధానంతో నింపబడి ఉన్నాం. This benediction ends with the words, "The Lord give you peace." ఈ దీవెన వచనము ఈ విధంగానే ముగించబడుతుంది. యెహోవా నీకు సమాధానము కలగజేయునుగాక. This is the crowning blessing. Of all. కాబట్టి అన్నిటికన్నా పైన ఉన్నటువంటి ఉన్నతమైన ఆశీర్వాదం ఇది. The Lord's gracious plan and provision for us all is that we should know his peace flooding in our hearts and minds. కాబట్టి దేవుని యొక్క దయా సంకల్పము మన యొక్క హృదయాల్లో అది ప్రసరింప చేయబడుతూ ఉండడం. And his peace must flood in our hearts and minds. ఆయన యొక్క సమాధానము మన హృదయములోను మన యొక్క మనస్సులోను అది ప్రవహింప చేయబడడం. Read and compare Isaiah 26:3 and Philippians 4:7. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనంతో ఫిలిప్పి 4:7 ని మన సరి పోల్చి చదవచ్చు. As his children, ఆయన పిల్లలముగా, when we obey his commands, ఆయన ఆజ్ఞలకు మన విధేయత చూపినప్పుడు, this is possible, ఇది సాధ్యమవుతుంది. May God help us to enjoy these blessings in our everyday life. మన అనుదిన జీవితంలో ఈ ఆశీర్వాదాలు అనుభవించలాగిన దేవుడు మనకు సహాయం చేయనుగా. Before I close, నేను ముగించే ముందు, it is my duty to warn you that so far if you have not become his child, ఇంతవరకు నీవు దేవుని బిడ్డ కాకపోయి ఉంటే మరి నీకు హెచ్చరిక చేయవలసిన బాధ్యత నాకుంది. You cannot enjoy any of these blessings. ఈ ఆశీర్వాదాలలో వేటిని కూడా నీవు ఆనందించలేవు. All these blessings are meant for his children only. ఈ ఆశీర్వాదాలు ఈ దీవెనలన్నీ కూడా ఆయన పిల్లలకు లేదా దేవుని పిల్లలకు మాత్రమే చెందినవి. Therefore become a child of God by confessing your sins and enjoy these blessings. కాబట్టి నీ పాపములను ఒప్పుకొనుట ద్వారా దేవుని బిడ్డగా ఈ ఆశీర్వాదాలను అనుభవించవచ్చు. May God help you. దేవుడు నీకు సహాయం చేయనుగాక. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.